గంగు. ఏ గంగు, ఏమిటిది? ఎవరు చేశారు ఈ పని? చావోయే వాళ్ళు. ఎవరు వాళ్ళు? చెప్తాను. వాళ్ళ దగ్గర నుండి కిరీటం తెచ్చానని. కిరీటమా? ఎవరి దగ్గర ఉంది? నీళ్ళు, దాని జతగాడు ఒకడు ఉన్నాడు. వాళ్ళిద్దరి చిత్రవద చేస్తే కానీ నాకు తృప్తిగా ఉండదు. గంగు, ఆ అమ్మాయి ఎక్కడుందో మాకు చూపిస్తావా? చూపిస్తాను. ముందు నేను దాని తనివి తీరా అనుభవించి ఆ తర్వాత ముక్కలు ముక్కలుగా నరికి కాకులకు వేస్తాను. నేను 4 అంటే 4, 3 అంటే 3 అని తెలియదు. అనవసరంగా వాగితే ప్రయోజనం ఏంటి? ముందది ఎక్కడుందో చూపించు.
కూడా పాలు పోసి పెంచే నీకా మాయస్థితి. ఈ ఘోరానికి కారకులు ఎవరమ్మా? బాబా, మీరంతా ఉండి కూడా. నీలు, ఈ సమయంలో నాకు నీ గురుదక్షిణ కావాలమ్మా. ఏమిటి బాబా అది? చెప్పు బాబా చెప్పు. అది ఏదైనా సరే తెచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తాను. చెప్పు బాబా చెప్పు. నీ తల్లిని చంపిన వాళ్ళు తలలు కావాలి. ఎవరు వాళ్ళు? వాళ్ళు రాక, బీకు, గంగు. ఎక్కడ ఉంటారు చెప్పు బాబా చెప్పు. ఎక్కడ ఉంటారు వాళ్ళు? క్రూర మృగాలకి అంతకులకి ఒక చోట ఉంటూ స్థిరంగా ఉండదు. ఆ విషయం నువ్వే తెలుసుకోవాలి. నా తల్లిని చంపిన వాళ్ళని చిత్రవధ చేసే వరకు నేను నిద్రపోను. నేను నిద్రపోను. ఈ పవిత్ర యజ్ఞంలో నేను నీకు సహాయంగా ఉంటాను. వద్దు అమ్మ, ఇది నా సొంత విషయం. నేనే ఒంటరిగా సాధిస్తాను. అలా కాని రోజు నా ప్రాణమైనా ఇస్తాను. నీలు, ఓనీ నీలు, నేనైనా వద్దు. ఎవరైనా సరే నిన్ను ఒంటరిగా వెళ్ళలేవను. చావు బ్రతుకు నీతోటే. Hey!
నన్ను అందరూ పిచ్చిది అంటారు, నువ్వు అంటావా? చెప్పు 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 చెప్పు. అది సరే, మీదేవురు? మళ్ళీ అడుగు. మళ్ళీ అడుగా? అడుగుతున్నానుగా. మళ్ళీ అడుగు. ఇంతకీ మీ ఊరు పేరు మళ్ళీ అడుగా? సరిపోయింది. సరే గాని ఈ రాత్రికి ఇక్కడే పడుకో, రేపు పొద్దున నేను తీసుకెళ్లి మీ ఊళ్ళో వదిలేసి పెడతాను, సరేనా? భలే భలే భలే. పడుకో ఇక్కడ. నువ్వు పడుకో. నేను పడుకోకూడదు, నువ్వు పడుకో. ఏయ్ పడుకో.